తనకు ప్రాణహాని ఉందని కొందరు వ్యక్తులు తనపై తరచు దాడి చేస్తున్నారంటూ గుమ్మడి మధుసూదన్ రావు అనే వ్యక్తి ఈ రోజు స్థానిక విజేవి ప్రెస్ క్లబ్ లో తన గూడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 12వ తేదీన మారికవల్సలో తన నివాసం నుండి బయటకు వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు పథకం ప్రకారమే తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. గతంలోనే ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆయన వాపోయారు. ఫిర్యాదు చేశానని తెలిసి కొందరు వ్యక్తులు తనను విచక్షణ రహితంగా గాయపరిచారంటూ తెలిపారు. పోలీసుల వల్ల తనకు న్యాయం జరగలేని కారణంగా ఇలా మీడియా ముందుకు వచ్చి తన గోడును విన్నవించుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రజాస్వామ్యం ఇంకా ఉంది కదండి భూమి మీద, ప్రజాస్వామ్యం ఎంతగా ఈ ప్రజలు మాటలు ఏంటి ఇదంతా కొట్టి చేస్తారండి, ఎందుకేంటి అని వదలరండి, వదిలే వ్యక్తులు అయితే. నేను మధురవాడ వెళ్ళాక అనేక సేవా కార్యక్రమాలు చేయడం వాళ్ళకి ఎవరికీ నచ్చట్లేదు, నచ్చకపోవడం వల్ల నాకు నువ్వు సేవా కార్యక్రమాలు ఆపుతా ఆపా అని చెప్పి గత 5 ఏళ్ళుగా బెదిరిస్తున్నారు. బెదిరించినా సరే నాకు చూసిన మట్టుకు నేను తీసుకెళ్తున్నాను. గత 5 ఏళ్ళుగా కూడా నేను పిఎంపల్ పోలీస్ వరకు చాలా కంప్లైంట్లు సుమారు 30 కంప్లైంట్లు ఇచ్చాను. ఒక కంప్లైంట్ రసీదు కూడా ఇవ్వలేదు, వాళ్ళని పిలిచి ఎవరిని పిలిచి కౌన్సిలింగ్ చేయలేదు. సన్నగా వచ్చి హ్యాండ్లింగ్ విపరీతంగా గుండె మీద గుద్దిసాడు వానపల్లి ప్రసాద్ అనే, తర్వాత కిందకు చూసి వాళ్ళ బామ్మరిది వాళ్ళ ఇతను కలిపి కాలుతో తన్నేశారు. ఇంకొక ఇద్దరు ఉన్నారు బాణకి మన్మధరావు అనే, ఇంకో అతను బామ్మధర ఫ్రెండ్ వాళ్ళు కూడా తనండ్ర బా తనండ్ర అని చెప్పి కాలుతో తనితే బోన్స్ ఇరిగిపోయి పక్కటెముకలో ఇటు ముందు సైడ్ వెనక సైడ్ ఇరిగిపోయి ఇరిగిపోతే నేను లగలేని పరిస్థితుల్లో గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే నేను చనిపోతున్నానని చెప్పి వాళ్ళు భయపడిపోయి వదిలి చెల్లిపోయారు. వదిలి చెల్లిపోతే నా బండి మీద నేను ఎలాగెళ్ళానో నాకు తెలియదు. గాయత్రి హాస్పిటల్కి వెళ్ళాను, గాయత్రి హాస్పిటల్లో రాత్రి 2 గంటల వరకు ట్రీట్మెంట్ చేశారు. సుమారు ఉదయం నైట్ 9:30 జరిగితే 2 గంటల 2:30 ట్రీట్మెంట్ చేసి సార్ మీరు ఒక్కరు ఉన్నారు తెల్లవారండి వెళ్ళిపోయినా అంటే సార్ నా పెయిన్ తగ్గలేదండి అంటే ఈసీజీ రావట్లేదంటే సార్ ఎక్స్రే తీయండి ఎక్స్రేలో కనిపిస్తాయంటే వాళ్ళు వచ్చి ఎక్స్రే తెల్లవారు తీస్తామని చెప్పి అర్థమవుతుంది. కేజీకి తర్వాత తెల్లవారు వాళ్ళు 2:30కి ఇస్తే కేజీకి తెల్లవారు 4 గంటలకి వెళ్ళాలని చెప్పి నేను 108 ఫోన్ చేస్తే 4:30కి వచ్చింది. 108లో కేజీకి వచ్చాను. కేజీలో ఎఫ్ఐఆర్ ఉంటేగానే అడ్మిట్ చేసుకుందాం అన్నారు. ఇక ఎఫ్ఐఆర్ కాపు కోసం నేను ఎంత ఫోన్ చేసి పిఎంపన్ సిఏ గారికి స్టేషన్కి ఫోన్ చేసి 108 100 3 సార్లు ఫోన్ చేశాను. 1 సిపి గారికి 3 సార్లు ఫోన్ చేశాను ల్యాండ్ ఫోన్కి, అయినా సరే ఎవరు స్పందించలేదు. అది ఎంత బలంగా కొట్టకపోతే బోన్స్ రీతండి ఈ వానపల్లె ప్రసాద్ అల్బామర్ది ఎంతో బలంగా కొడితేనే బోన్స్ తిరిగాను. కనీసం మానవత్వం కూడా నా చూపు కూడా రాలేదండి, చూపుకు రాబోయే రాబోయారండి. కనీసం అరెస్ట్ కూడా 3 నాట్ 7 అయ్యాలండి ఇరిగిపోయి కాబట్టి, ఇరగకపోతే వేరే ఇరిగిపోయి బెడ్ రెస్ట్ 6-7 నెలలు డాక్టర్ తీసుకోమంటారండి. ఇంత ఇంత ప్రాణపై పరిస్థితిలో స్టేషన్ దగ్గర నుంచి చుట్టం చుప్పుకెళ్ళి వచ్చినాం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరు భయం లేదా? భయం లేదండి. కానీ మీ ద్వారా మేము తెలుపుకుంటే మన న్యాయం జరుగుతుందని మీ యొక్క ప్రెస్ క్లబ్కి వచ్చామండి. మీరే అధికారులకి ప్రజలకు తెలియపరిచి మన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి.